కరీంనగర్లో జరిగే సభకు కేటీఆర్ హాజరవ్వడం లేదు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారాయన. రెండు రోజులుగా ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లో నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినట్టుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కరీంనగర్ లో జరగబోయే సభకు కేటీఆర్ హాజరు కాలేకపోతున్నానంటూ కూడా ట్వీట్ చేశారు. అయితే ఎవరు లీడ్ చేయబోతున్నారు ఈ సభను? రాధిక, కేటీఆర్ తీవ్ర జ్వరం ఉండడం వల్ల కరీంనగర్ కదనపేరు సభకు రాలేకపోతున్నానని చెప్పేసి కూడా తను ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సభకు కరీంనగర్ సభకు దగ్గరుండి మరి మాజీ మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ చేస్తున్నారు. అదే కొంతకాలంగా వరుస పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొంటున్న కేటీఆర్ కి మొన్న కరీంనగర్ లోకి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా కూడా తను చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లిన తర్వాత కొంత ఫీవర్ ఉండడం వల్ల ఒక రెండు మూడు రోజుల పాటు డాక్టర్ల సలహా మేరకు తన రెస్ట్ లో ఉంటున్నానని చెప్పేసి కూడా తన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది రాధిక. థ్యాంక్ యూ సైదులు.